Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కే మస్కా కొట్టాలని చూస్తారా? చివరకు జరిగింది ఇది. గడప గడపకు విషయంలో జగన్ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. 27 మందికి వార్నింగ్ ఇచ్చారనే విషయం తెలిసిందే. అయితే ఆ 27 మంది ఏం చేశారు? ఎందుకు జగన్ వారిపై సీరియస్ అయ్యారు? లిస్టులో లీక్ అయిన పేర్లను బట్టి చూస్తే చాలామంది మీడియాలో హడావిడిగా కనిపిస్తారు. సోషల్ మీడియాలో తిరిగే లేదన్నట్లుగా వారి బిల్డప్ ఉంటుంది. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు, ప్రజలతో కలిసి పనిచేసే నాయకులు, అసలు ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్షమే లేని నాయకులు అన్నట్లు కలరింగ్ ఇస్తూ ఉంటారు. కానీ అలాంటి వారికి కూడా జగన్ క్లాస్ తీసుకున్నారు. కారణం ఏంటి? గడప గడపకు మన ప్రభుత్వం అనే కాన్సెప్ట్ విషయంలో కొంతమంది సిన్సియర్గా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందించిన లబ్ధి వివరాలను వివరించి సంతోషంగా ఉన్నారా అని అడిగి మరీ వెళుతున్నారు. కానీ కొంతమంది తెలివిగా దానిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. గడప గడపకు వాళ్ళు వెళ్లరు, ఊరందరినీ ఒకే చోటకు రమ్మంటారు. లేదా ఆ ఊరిలో 4 వీధుల్లోకి వెళతారు. ఆ కూడలి వద్దకే అందరినీ పిలుస్తారు. సచివాలయ ఉద్యోగులను కూడా అక్కడే పిలిచి అదో గ్రామ సభలాగా నిర్వహించి రోజుకి 2 గంటలు హడావిడి చేస్తారు. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ఈ హడావిడి బాగానే హైలైట్ అవుతున్నా క్షేత్రస్థాయిలో గడప గడప అనే కాన్సెప్ట్ మాత్రం నెరవేరడం లేదు. పీకే టీం ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టి జగన్కి సమాచారం ఇస్తోంది. దీంతో జగన్కే మస్కా కొట్టాలనుకునే వారు బుక్ అయిపోయారు. కొంతమంది తమ బంధుగణాన్ని రంగంలోకి దింపుతున్నారు. ఎమ్మెల్యే తరఫున ఆయన తమ్ముడో, చెల్లెలో, కూతురో, అల్లుడో ఇలా ఎవరో ఒకరు జనంలో ఉంటారు. ఎమ్మెల్యే బ్యానర్లు పెట్టుకుని వారు ముందుకు నడుస్తారు. ఫలానా మండలాలు కవర్ చేశామని వారు అధిష్టానానికి లెక్కలు చెప్పుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే ఇల్లు కదలరు. ఇలాంటి వారికి కూడా క్లాస్ తీసుకున్నారు జగన్. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇలా మస్కా కొట్టాలని చూసి అడ్డంగా బుక్ అయ్యారని తెలుస్తోంది. అటు మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకుంటున్నట్లు కనిపిస్తున్నా వారు మాత్రం జనంలోకి వెళ్లడం లేదు. ఇలాంటి వ్యవహారాలను కూడా ఉపేక్షించబోనని చెప్పారు సీఎం జగన్. ప్రతిపక్షాలను తిట్టాలి, కానీ జనంతోనే ఉండాలి. ఇది ఆయన కాన్సెప్ట్. 175 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నామని చెప్పిన జగన్ సీట్ల కేటాయింపులో మొహమాటాలకు పోయేది లేదని ముందుగానే హింట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు హిట్ లిస్టులో ఉన్న 27 మందికి మళ్ళీ సీట్లు వస్తాయా, లేక ఆ లిస్టు తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా ముందు ముందు తేలాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉండి కూడా గెలిచాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని రిలాక్స్ అయ్యే నాయకులందరికీ జగన్ కాస్త గట్టి వార్నింగే ఇచ్చారు. ఈ వార్నింగ్తో అయినా ఎమ్మెల్యేలు ప్రతి గడప తొక్కుతారేమో చూడాలి.